తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఉదయ్ గారు సాధారణంగా ఎవరికైనా ఒక తప్పు చేశారని తెలిసినప్పుడు వాళ్ళు కోర్టులో హాజరుపరిచిన తర్వాత బెయిల్ తెచ్చుకుంటూ ఉంటారు నాకు తెలిసినంతవరకు అట్లా ఉండింది బట్ ఈ మధ్య కాలంలోనే నిన్నను స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నారు అని కూడా ఏంటంటే అంటే ఈ వాడక భాషలో స్టేషన్ బెయిల్ అంటుంటాము దాన్ని యాక్చువల్గా ఏంటంటే నోటీస్ యాక్చువల్గా అయితే జనరల్గా పబ్లిక్ తెలియదు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఒక కాన్సనబుల్ అఫెన్స్ మేకౌట్ అయిందో ఆ వ్యక్తి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్ తీసుకున్న వెంటనే ఇప్పుడు ఎప్పుడైతే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తామో నేరం జరిగిందని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఎవరు నేరం చేస్తున్నారు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళ పేరు మీద కంప్లైంట్ తీసుకు కంప్లైంట్ తీసుకున్న వెంటనే వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ కడతారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నిజంగా ఆ వ్యక్తి నేరం లేదన్నది నిర్ధారణ కాక ముందు తీసుకుపోయి ఆయనను ప్రిజర్లో ప్రిజర్లో చెప్ప జైల్లో పెట్టడము సరికాదు ఓకే సో అటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి తప్పించుకోడు అందుబాటులో ఉంటాడు ఒక రెప్యూటెడ్ పర్సన్ మార్కెట్లో ఒక వాల్యూ ఉంది ఐడెంటిటీ ఉంది అన్నప్పుడు ఉన్నా లేకపోయినా కూడా వ్యక్తి యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఆయనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నేరం మోపబడింది ఆరోపణ మోపబడింది ఏం కేసు అయింది ఏ సెక్షన్లో అయింది ఏ పోలీస్ స్టేషన్లో అయిందో క్రైమ్ నెంబర్ ఏంటి ఇవన్నీ తనకు తెలియాలి తెలియడానికి అని చెప్పి పోలీసు ఏం చేస్తారు ఆయనకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు నీ మీద పలానా క్రైమ్ నెంబర్లో పలాన ఎఫ్ఐఆర్ నెంబర్ పలాని డేట్తో పలానా వ్యక్తి నీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో కాబట్టి దీనికి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు కోర్టు సారీ పోలీస్ స్టేషన్కు ఎంక్వైరీకి కానీ ఇన్వెస్టిగేషన్ కానీ హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది ఇది ఫార్టీ వన్ సిఆర్పిసి అంటాం సిఆర్పిసి ప్రెసి ఫార్టీ వన్ సెక్షన్ సెక్షన్కి సో హాజరు కావాల్సి ఉంటుంది సో కాబట్టి నీవు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు హాజరు కావాలని చెప్పి చెబుతూ ఆయనకు నోటీస్ ఇస్తూ ఏవైతే తన మీద ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు నరేట్ చేసి చెప్తుంటారు ఇఫ్ నీడెడ్ ఇఫ్ నీడెడ్ ఆ ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ తనకిచ్చే రైట్ కూడా పోలీసు వాళ్ళ బాధ్యత కూడా పోలీసు వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాగానే ఏం కే ఏమైంది అన్నది ఈయన కన్ఫ్యూజన్లో ఉండదు సో అటువంటి సిచ్యువేషన్ లో ఆయనకి తెలియాలి తన మీద ఏం నేరం ఆరోపించబడింది లేదంటే గనక ఆ క్రైమ్ నెంబర్ మెన్షన్ చేసుకొని ఒకవేళ ఆ కన్సర్న్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళినా కూడా ఈ ఎఫ్ఐఆర్ కానీ లేదంటే కనుక కంప్లైంట్ కానీ సర్టిఫైడ్ కాపీస్ కూడా అప్లైన్ చేయొచ్చు ఇన్ జనరల్ గా పోలీసులు ఇవ్వాలి కానీ మనకు ఇవ్వట్లేదు అంటే కంప్లైంట్ కంప్లై అదే అదే అనుకున్నా వాడక భాషలో వీళ్ళకి తెలియక బెయిల్ పోలీస్ స్టేషన్ బెయిల్ అంటుంటారు కానీ ఇట్స్ నోటీస్ అది ఇంకోటి చెప్తా ఇప్పుడు తిని తప్పించుకోవట్లేదు తప్పించుకుంటాడు అన్న ఒక అప్రిహెన్షన్ అంటే డౌట్ పోలీసులకు ఉన్నప్పుడు అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేస్తారు పోలీస్ వీళ్ళ మీద ఒక షూరిటీస్ తీసుకొని కానీ వీళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వాళ్ళకి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ డిపాజిట్ చేసుకొని కానీ లేదంటే తెలిసిన వాళ్ళతోని ఒక విట్నెస్ కానీ తీసుకొని వాళ్ళ పూజీ మీద స్టేషన్లో కూడా వీళ్ళు బెయిల్ ఇచ్చే ఉంటాయి సో దట్ ఈస్ వన్ అనదర్ ప్రొసీజర్ సో మీరు అడుగుతున్నట్టు ఫార్టీ వన్ ఏఆర్పీస్ అంటే మీకు ఎదురు నేను చెప్పినాను కదా సో ఇవన్నీ మెన్షన్ చేస్తే ఒక నోటీస్ ఇస్తారు సో నీ మీద సో సో ఆరోపణలు మోపబడినాయి సో ఇంచో క్రైమ్ నెంబర్ సో ఇంచో డేట్లో సో వెన్ అండ్ దెన్ నేను ఎప్పుడు పిలిచినా కూడా మీరు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి తనకు ఆ నోటీస్ ఇస్తారు అవసరం అయితే తను ఆ నోటీస్కి రిప్లై కూడా ఆ అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వచ్చు